మనం అనుసరించి వెళ్ళేటప్పుడు కావాల్సిన వస్తువు. ఇది కావు. ఈ వాసనలు ఎక్కడున్నా కానీ వీడి పరికరం కనుక ఔషధులు అంటే వీటిలో అలాగే గంజాయి తప్పనిసరిగా వస్తాయి. కొన్ని కొన్ని వాడు మాట్లాడుతూ ఉంటే బ్రహ్మజ్ఞానం మాట్లాడుతున్నాడే అని అనుమానం వస్తుంది. దన్ 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 వైన్ చేస్తూ ఉంటాడు. ఆ మాత్ర అది పీల్స్ పీల్చినటువంటి తర్వాత వాడి జీవాత్మ పరమాత్మ వాడి మేనల్లుడు వీడు, వీడి మేనమావ వాడు, వాడి చతుర్భుజాలు, వీడి శంఖచక్రాలు, వాడికి సూక్ష్మ దేహం స్థూలదేహం ఇవి మొదలెట్టి వాడు ఎంత స్పీడ్ లో పడతాడంటే అబ్బా వీడి పాదాలే పడిపోదాం అని అనిపిస్తుంది. పడితే మీకు కూడా ఒక ఫీల్ పిలుస్తాడు. జాగ్రత్తగా ఉండాలి అంటే ఏనుగకి పీలుగకి తేడా తెలియ. పరమ పవిత్రమూర్తులు జగత్తును పవిత్రం చేసే మహనీయమూర్తులు వీళ్ళంతా. వాళ్ళు వేరు కనుక ఓషధులతో వచ్చే కొన్ని ఉన్నాయని ఏమైనా సాధించుకుంటే వస్తాయి. కొన్ని తప్పకుండా వస్తాయి. అలాగే ఒక మూలిక ఉంది, అది సంకలో పెట్టుకుని మీరు నడిచేడుతూ ఉంటే ఎంత ఎండగా ఉన్నా సరే మీకు ఎండ దెబ్బ కొట్టదు. గ్యారంటీ షూర్. ఏమిటి ఆ మూలిక? ఏమీ లేదు. పెద్ద ఉల్లిపోయే పైన తోలు తీసేసి అది జబ్బులోనో మీ ఒంటి మీద అది అంటుకోవాలి. దంగిడమణి అంటారు దీన్ని. దేంట్లో అధరోణ వేదన ఇట్లాగా మణి వైద్యం అంటారు దీన్ని. అంటే ఒంటి మీద ఎక్కడో కట్టుకుని చేసే వైద్యం మణి వైద్యం, మంత్ర వైద్యం, ఔషధ వైద్యం ఈ మూడు చేతైన వాళ్ళని మణిమంత్ర ఔషధ తీసుకున్నారు. మణి అంటే ఏమిటి? ఎక్కడా బాడీని టచ్ చేస్తూ ఉండేట్టుగా పెడితే టెంపరేచర్ తగ్గి ఉన్నాయి కొన్ని కొన్ని పదార్థాలు. అంటే 105 జ్వరం ఉంది అనుకోండి, ఇక్కడ చేతికి పుట్టమన్ను వేసి కనుక కట్టినట్లయితే నీళ్లు తల్లి 102కి వస్తుంది. ఈ లోపల వైద్యం చేసుకోండి. అంటే హెమరాజులు హెమరాజులు రావు. ఐస్ పెడితే ఏమవుతుంది? 2 డిగ్రీలు తగ్గినట్టు మళ్ళీ పైకి తన్నేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక జన్మ సిద్ధులు ఔషధం ఔషధి సిద్ధులు, తర్వాత మంత్రం చేత సిద్ధించే సిద్ధులు కొన్ని ఉన్నాయి. మంత్రం చేస్తూ ఉంటే సిద్ధులు వస్తాయి. అంటే ఎదుటివాడి మనసులో ఏమున్నది చెప్పాలి, తెలుసుకోవాలి అన్నాడు. ఎందుకు రా దిక్కువాలి నేను వెళ్ళా కాదండి గురువు గారు చెప్పండి. కర్ణ పిశాచి అని మంత్రం అంటారు. సరే 21 రోజులు దీన్ని చేయన్నాడు. ఎక్కడ చేయాలి? కరక్కాయ చెట్టు కింద కూర్చొని చేయాలి. తర్వాత కరక్కాయ పచ్చి కరక్కాయ రసం తీసుకుని రోజు పొద్దున్నే తాగాడితే కర్మ అన్నం తినమని భగవంతుడు చెబితే కరక్కాయ నీళ్ళు తాగాడు. కర్మ ఎట్లా కాలింది? ఎవడేం చేస్తాడు అంటే ఎవడి కర్మ ఎట్లా కాలుతుందో ఎవడు ఏం చేయడు. చెలి పట్టాడంటే వాడు చెట్టు త్వరలోనే కూర్చొచ్చింది కదా. సరే వాడు 21 రోజులు చేశాడు. చేసేటప్పటికి వచ్చింది సిద్ధి. ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పటికి భార్య వచ్చాడా పాడుకుండా కొడుకు మళ్ళీ అనుకుంటూ ఉంటా. ఈ 21 రోజులు పీడ వదిలింది. వెంటనే వాడికి అందిన అభిప్రాయం అది మొత్తం అది. ఇదివరకు పాపం భార్య పిల్లలు తన్ని ప్రేమిస్తున్నారని అనుకున్నాడు. ఈ కర్ణ పిశాచి రాగానే వీడికి తెలిసి ఇంట్లోకి వస్తూ ఉండగా మళ్ళా వచ్చాడా పాడుకుండా కొడుకు ఈ 20 రోజులు హాయిగా ఉన్నాం అనుకుంటా. అయ్యో బాబు అనుకున్నాడు. ఇంతలో కొడుకు వచ్చాడు. కొడుక్కి కాలేజీలో జీతం గీతం కడుతున్నాడు, చదివిస్తున్నామని అనుకున్నాడు. జీతం కడుతున్న ప్రతి విధంగా పిల్లల్ని చదివిస్తున్నామని అనుకుంటేక వాడు ఏం చదువుతున్నాడో చదవటం లేదు తెలిసినటువంటి వాళ్ళని కాదు కదా అని అనుకునేటప్పటికి వాడు కొడుకు లోపలికి వచ్చాడు. వచ్చేసి ఈ గాడిద కొడుకుని వీళ్ళ ఫీజు అని చెప్పి డబ్బులు అడగాలి అని అనుకున్నాడు. వెంటనే తెలిసింది వీడికి ఇట్లాగా ఒక పావు గంట వీడికి బుర్ర గిరగిరగిర తిరిగిపోయింది. వీడి ఎదుటి వాడి మైండ్ లో ఉన్న అభిప్రాయాలు తెలిస్తే ఏమవుతుంది? మనకి అర్హత లేనిది అంటే మనకి శమతమాది గుణాలు ఎంత కలిగాక ఎదుటివాడి మైండ్ లో ఉన్న ఐడియాస్ తెలియటానికి వీలుందో, ప్రకృతి అది తెలియకుండా ఎందుకు అట్టే పెట్టిందో మనం బుద్ధి ఉండాలి కొంచెం మనకి. అంటే మనకి దాని తాలూకు అర్హత వస్తే గాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్న ఐడియాస్ మనకి తెలియటానికి వీలు తెలిస్తే పొడుచుకుని చచ్చిపోతాం కింద పడి. అందుకని వాడు భయవేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి బాబోయ్ చచ్చిపోతా తీసేయండి అన్నట్టు గురుగారి దగ్గరికి. అప్పుడు వాడు ఏదో చెప్పాడని కథ చెబుతారు పెద్దవాళ్ళు. కథ అయినా నిజమైనా అంతే, వాడు పొడుచుకుని రావాలి చివరికి. కనుక మంత్రంతో వచ్చేటువంటి సిద్ధులు కొన్ని అది చేస్తే అలాగే వస్తాయి, ఏం పర్వాలేదు. ఇది సైంటిఫిక్ ప్రొసీజర్. అది ఆ మంత్రం చేస్తే ఆ సిద్ధి వస్తుంది అనేది ఏమీ తేడా లేదు. మరి వాళ్ళ కూర్చొని అలాగే చేయాలి, అలాగే వస్తుంది. వాటితో వచ్చేవి కొన్ని, తర్వాత తపస్సు వల్ల వచ్చేవి కొన్ని. తపస్సు అంటే చెప్పుకున్నాం కదా, ఇది వాక్కును ఎలా ఉపయోగించవలసిన తపస్సు వాంగ్మయ తపస్సు, మనస్సును ఎలా ఉపయోగించవలసిన తపస్సు మనోమయ తపస్సు,
కాయికం శరీరాన్ని ఏ పని చేయటానికి పెద్దలకు పిన్నలకును తను చేసేటువంటి సేవకు ఏ విధమైన తపస్సు త్రివిధం తప ఉచ్యతే ఆ తపస్సు చేస్తే వచ్చేటువంటి సిద్ధులు కొన్ని వస్తాయి సహజంగా చెట్టుకున్న చూసుకుని కళ్ళు మూసుకుని అవి కావు తపస్సులు అవి రాక్షసులు రావణుడు కుంభకర్ణుడు వాళ్ళు చేసినవి కానీ భగవద్గీతలోనూ వాటిలో చెప్పినటువంటి తపస్సు ఏదో అదే తపస్సు మనకి వాక్కునే అనుద్వేగకరం వాక్యం ఎవరికి ఒళ్ళు మండకుండా మాట్లాడటం ప్రాక్టీస్ చేయన్నాడు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు వస్తుందండి ఏమండి మరి సైకాలజీ ప్రొఫెసర్ అయినా కూడా వస్తుందా సైకాలజీ ప్రొఫెసర్ అయితే ఇంకా సినికల్ ఫెలో అవుతాడు తొందరగా రాదు అనుద్వేగకరం వాక్యం అంటే అది ఒక్కొక్కటి ఎంత ఎన్నాళ్ళు పడుతుంది కనుక ఆ మూడు తపస్సులు చేతనైతే వచ్చేవి కొన్ని సహజంగా కొన్ని స్థితులు వస్తాయి తర్వాత సమాధి ధారణ ధ్యాన సమాధులు చెప్పారు కదా యోగాభ్యాసం అది వచ్చేటప్పటికి కొన్ని వస్తాయి సమాధి వచ్చేటప్పటికి కొన్ని స్థితులు వస్తాయి అంటే వాడు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంట్లో అదొరుకున్నటువంటి బాధలు అరిష్టాలు మొదలైనటువంటివి ఆ రోజు నుంచి ఉండవు అంతవరకు దురదృష్టంగా ఉన్నారనుకోండి ఎప్పుడు రోగాలు రోష్లు బతుకుతారా చస్తారా అనుమానంగా ఉన్నటువంటి కొంపలు ఉంటాయి దీపం కూడా చిన్నగా పెట్టుకోరు లోపల ఈకటి కిటికిటికిట్లాడుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉండి కూడా ఎలక్ట్రిసిటీ ఉంటామా లేకపోవటం అనేది కాదు వాడికి బుద్ధి ఉంటామా లేకపోవటమా లేకపోతే వాడికి ఉపయోగించుకునేటువంటి గీత మొహాన్ ఉంటామా లేకపోవటం అనేది కానీ అంటే పెద్ద పెద్ద మేడలోండి కూడా కోర్టులోకి వెళ్లి తుండు కొట్టేసుకుని పడుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది వాయిదా అని చెప్పి ఏం చేయలేము హోటల్లో పడుకునేవాడు వెళ్ళి తన ఊళ్ళో అందుకని వాడికి పెట్టి పుట్టకపోతే వాళ్ళకి అంతే అందుకని సమాధి యోగ సమాధి వల్ల వచ్చేటువంటి సిద్ధులు యోగ సమాధి వచ్చేటప్పటికి ఇలాంటి వాళ్ళు దురదృష్టవంతులంతా కూడాను వాళ్ళ ఇంటికి కనుక ఎవరన్నా సమాధి వచ్చినటువంటి వాడు 2 నిమిషాలు అక్కడికి వెళ్ళి వచ్చేస్తే వాడు సమాధి వచ్చిన వాడని ఎవరికి తెలియదు తీసుకున్నా ఎవరో ప్రొఫెషనల్ గురువు గారు అయితే వెళ్లి పన్ను కర్ర తర్వాత కాళ్ళకి పావుకోళ్లు చేతిలో దండం కమండలు ఇది గాంధీవం ఇట్లాంటివన్నీ చతుర్భుజాలు శంఖచక్రాలు ఇవన్నీ బతుకులు పెడుతూ ఉంటే అబ్బా గురువు గారు వస్తున్నాడు రైట్ లెఫ్ట్ కొడుతున్నాడని తెలుస్తుంది ఇంత పెద్ద గుర్తు గిట్టు ఇట్లాగానా అలా కాకుండా మీ అందరిలాగా ఉంటాడు ఇది నిజంగా యోగాభ్యాసం చేసిన వాడు సిద్ధులు పొందినటువంటి వాడు కామన్ మ్యాన్ లాగా ఉంటాడు వాడు ఎవరింటికైనా వెళ్లి వచ్చేస్తే ఒక సిద్ధుడు వచ్చి సమాధి పొందిన వాడు వచ్చి వెళ్లాడని తెలియడానికి వీల్లేదు కానీ ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న దురదృష్టం అంతా తొలగిపోతుంది ఎందుకు తొలగింది అంటే ఆ రోజు నుంచి మనకు మంచి రోజులు వస్తున్నాయనో లేకపోతే వాడికి ఏదో జాతకం చూడటం అనేటువంటి పిచ్చి ఉంటే ఆ రోజు నుంచి గ్రహం దశ మారిందనో అంతర్దశ మారిందనో ఏదో చెప్పుకుంటాడు కనుక అలాగా సమాధి వల్ల వచ్చేటువంటి స్థితులు తపస్సు వల్ల సమాధి వల్ల వచ్చేవి కొన్ని స్థితులు ఉన్నాయి ఇన్ని కూడా ట్రాషే అని చెప్తున్నాడు అందుకోసం అంటే ఇందులో దేని వల్ల వచ్చినా స్థితులు దాని వంక నువ్వు చూసావంటే నువ్వు కుక్క కిందే లెక్క నువ్వు పెడుతూ ఉంటే నీతో కుక్కలలే వచ్చినాయంటే నువ్వు దత్తాత్రేయుడి కింద లెక్క దత్తాత్రేయుడు పెడుతూ ఉంటే వాడితో కుక్కలు ఎడుతుంది నువ్వు స్థితుల వంక చూసావంటే నువ్వు కుక్క కింద లెక్క స్థితిని నేను లాక్కెడుతుంది స్థితి పోగంధం లాంటిది నువ్వు చూడకుండా నడుస్తూ ఉంటే నీ వెంట నడుద్దామని ప్రయత్నం చేస్తుంది నువ్వు ధనవంక చూస్తూ ఉంటే అటు చూస్తున్నట్టు నడుస్తుంది కులుకుతుంది ఇలాంటిది వేస్ట్ లాంటిది అందుకని ఎప్పుడు కూడాను స్థితులు ఈ 4 రకాలుగా ఉంటాయి కొందరికి భయపడుతుంటాయి కొందరికి ఏమో ఏవో విధం మూలికలు నార్కోటిక్స్ డ్రగ్స్ ఈ అమెరికా ముండకొడుకులు దింపేసినటువంటివి చాలా ఉన్నాయి ఏది అశీష్ మొదలైనటువంటివన్నీ కూడా భారతదేశంలోనే మొట్టమొదటి కొన్ని ఉన్నాయనుకోండి జ్ఞానపత్రి గంధాయి మొదలైనటువంటి చైనా జపాన్ నుంచి భారతదేశానికి కొన్ని లెక్కల కిందట వచ్చినటువంటిది ఓపియం నలమందు అది కాక ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినటువంటి చాలా దుర్బుద్ధులు కలిగినటువంటి చాలా ఉన్నాయి చూసినట్టు అందుకనే అమెరికా వాడు అంత దూరం ఎడుతూ ఉంటే మదపు కప్పు కొడుతుంది మనిషికి అవి తింటున్నటువంటి వాడికి రసరక్త మాంసాలు కూడా చాలా ఖండాలమైనటువంటి అశుద్ధమైన వాసన వస్తాయి ఇలాంటివి తింటే ఆ డ్రగ్స్ అంటారు వాటిని ఏలఎస్డి మొదలైనటువంటి ఒక దాదాపు 125 దాకా ఉన్నాయి అష్టోత్తర శతం దాకా ఉన్నాయి ఇప్పటికే దానికి పాల్పడ్డటువంటి భారతీయుల్లో కుక్కల్లాంటి వాళ్ళు కనీసం ఒక 30% ఉన్నారు ఇది ఇంకా ఇతర దేశాల్లో 35% దేశవాసులు వచ్చిన దేశాలు కూడా ఉన్నాయి మీకు చెప్పలేము వాళ్ళకు వాళ్ళు డ్రగ్స్ ఇంజక్షన్స్ ఇచ్చుకునే డాక్టర్ ముండా కొడుకులు ఉన్నారు ఏం చెబుతాం రోజు మార్సియా పుచ్చుకునేటువంటి ట్రస్టులు ఉన్నారు రోజు మాత్రలు వేసుకునే డాక్టర్లు ఉన్నారు అంటే డాక్టర్ వేసుకుంటున్నాడు అంటే పేషెంట్ని ఏం చేస్తాడు వాడి చేత మందు పుచ్చుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి కనుక సిద్ధులు
జాగ్రత్తగా ఉంటే మనం వాటితో సంబంధించకుండా మనం యోగాభ్యాసం చేసుకుంటూ ఉంటే అవసరమైతే మీతో వస్తూ ఉంటాయి, లేకపోతే సంబంధించినవి కావు. వాటి వంక మీరు చూసినట్లయితే చెడిపోతారు. అది ఊరికే ప్రారంభం చేశాడు. ఈ సూత్రం ప్రారంభంతో వేళ మనం సోమవారం నుంచి మళ్లీ ఈ సమాధి పాదం చెప్పుకుంటాం. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోపవన్. జన్మ, ఓషధి, మంత్ర, తప, సమాధి అనే వాటి వలన కలుగుతూ ఉంటాయి సిద్ధులు అని చెప్పారు. సిద్ధులు అనేటువంటి మాటకి తక్కువ అర్థం ఉందని కూడా మనం చెప్పుకున్నాం. అంటే యోగులు అప్రయత్నంగా సహజంగా పొందేటువంటి వాటిని ఐశ్వర్యములు అని అంటారు. ప్రయత్నం చేత సాధించేటువంటి వాటిని సిద్ధులు అని అంటారు. దానివల్ల సిద్ధులు పొందినటువంటి వాడు ఎవరు బాగుపడలేదు, యోగాభ్యాసంలో పతనం చెందిపోతాడు. ఐశ్వర్యములు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ద్వారా పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా బాధ్యులు కాదు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ లోకోపకారములైన మహాకార్యము జరుగుతూ ఉంటాయి. అది భగవదంశ సంభూతత్వాన్ని తెలియజేస్తుంది. రెండు ఒకలాగే కనిపిస్తాయి జాగ్రత్తగా ఉండాలి. అంటే తాను ప్రయత్నించి తెచ్చుకునేది సిద్ధులు, తనకు తెలియకుండా తన ద్వారా తన ఉన్న చోట పది మందికి జరుగుతున్నటువంటి ఐశ్వర్యములు. ఐశ్వర్యములు ఈశ్వరుని యొక్క కళలు. సిద్ధులు క్షుద్రుడు గుడబక్కలవాడు మొదలైనటువంటి వాడు చేసేటువంటి విషయములు. అవే పనులు జరుగుతున్నట్లు అనిపించారు. ఒక్కొక్కప్పుడు మహనీయులైనటువంటి వాళ్ళు స్వాతంత్ర్యం గౌరవులు వినయ సంపన్నులు చాలా అమాయకులాగా ఉంటారు. వారికి రానే పరిస్థితిలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం బాగుపడుతూ ఉంటాం. లేకపోతే ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా ఒక 5-6 సంవత్సరాలు అయ్యేటప్పటికి వివేకాది జ్ఞానం ఇది కలిగి చాలా సుఖం, సంతోషం, అభివృద్ధి మొదలైనవి కలగడం ఇట్లాంటివన్నీ అప్రయత్నంగా వస్తుంటాయి. అలాగే శాపగ్రస్తులైనటువంటి కుటుంబంలో వారు కొందరు ఉంటారు. అంటే అన్నదమ్ముల్లో ఏ ఇద్దరికి పడదు, ఆ అన్నదమ్ముడందరిలో ఏ కుటుంబంలోనూ భార్యాభర్తలు ఏ ఇద్దరికి పడదు, ఆ ఇంట్లో ఎవరింట్లోనూ కూడా పిల్లలు తల్లిదండ్రులు మాట వినరు, ఒక పిల్లవాడు ఇంకొకటి పిల్లవాడు మాట వినరు. ఇలాగా రోడ్ల బట్టి బ్రష్ బట్టి వెళ్లిపోతూ ఉంటారు. ఎందుకు కొరగాకుండా మంచినీళ్ల ప్రాయంగా వాళ్ళ సంపాదన చేసినా సరే ఆ డబ్బు అలాగ వ్యర్థం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎవరికి రాణిపురాదు, ఎవరికి అక్కడికి రాదు, ఎవరు పైకి రారు. ఇట్లాంటి కుటుంబాలు కొన్ని చూస్తూ ఉంటారు. వాటిని శాపగ్రస్తము లేనటువంటి కుటుంబములు అంటారు. అలాంటి కుటుంబాల్లో ఎవరు పరిహారం చేయగలిగినటువంటిది ఏం లేదు. జాతకాలు చూసినా ఏం లాభం లేదు. గ్రహశాంతులు అంటే బృహస్పతికి చందులు, శనికి నువ్వులు మొదలైన లంచం ఇచ్చినా కూడా ఏమీ లాభం లేదు. డొనేషన్ ఇవ్వటం అంటారు. చాలా కాలేజీకి సీట్లకు డొనేషన్ ఇచ్చినా కూడా ఒకవేళ ఏమీ లాభం లేదు. మందులు పుచ్చుకున్న లాభం లేదు. స్థానికులు పుచ్చుకున్న లాభం లేదు. మంత్రతంత్రాదులు చేసినప్పటికీ లాభం లేదు. పుణ్యక్షేత్ర తీర్థ దర్శనములు వెళ్లి చూస్తూ వస్తూ ఉన్నందువల్ల ఎక్కడనో ఒక్కొక్కప్పుడు తప్పన ఆ శాపం మాయమైతే వాళ్లలో ఒక్కడు బయటపడతాడు. అంతేగాని కుటుంబం మొత్తం మీద అలాగ శాపం పట్టి పీడిస్తూ ఉంటాడు. ఆ కుటుంబంలో ఏ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి సరైనటువంటి అభిప్రాయం ఉండదు. ఒకరు చేస్తున్నటువంటి పని ఇంకోళ్ళకి తెలియనీయకుండా చాలా కుట్రగా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. అన్న చేస్తున్న పని తమ్ముడికి తెలియటం ఎందుకని చాలా, తమ్ముడు చేస్తున్న పని అన్నది తెలియటం ఎందుకు అని చాలా నీచంగాను చాలా అంటే చెరపురుగుల్లా ఉంటారు. ఒకే చోట ఉన్నప్పటికీ తేనె తీగల్లా ఉండరు, నులిపురుగుల్లా ఉంటారు, చెరపురుగుల్లా. అంటే ఏ రెండింటికి ఒకదాన్ని ఒకటి తినగలిగిన సామర్థ్యమే కానీ రెండు మూడు కలిసి ఇంకొక నాలుగవ పని చేయగలిగిన సామర్థ్యం ఆ కుటుంబంలో ఉండదు. ఇది అంటే తెలివి తక్కువ ఉండదు, మళ్ళీ చాలా తెలివి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు కొంత చదువు కూడా ఉంటూ ఉంటుంది. ఏమున్నప్పటికీ కూడాను కేవలం మనస్సు యొక్క వాడితనమే కానీ బుద్ధి వికాసం ఉండదు. చూస్తాం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ తెలుస్తుంది ఆ కుటుంబాలు. అలాంటి కుటుంబాలు ఉన్న చోట్ల ఇలా ఈ ఐశ్వర్యములు ఉన్నటువంటి మహనీయులు వీళ్ళు అక్కడ ఒక మాట పాదం పెట్టి ఒక ఫోటో రెండు ఫోటోలు వాళ్ళ దగ్గర ముందు వెళ్లిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు.
ఒక ఏడాది రెండేళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళ కుటుంబాల్లో అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటాం మొదలు పెడతారు. అంటే వాళ్ళ కుటుంబాల్లో అది నభూతమైన భవిష్యత్ అనమాట, జరగటానికి వీల్లేదు, శాపం అలాగ కరిగిపోతుంది. కానీ ఒక రోజులో జరగదు కనుక ఏం జరిగిందో తెలియదు, ఐశ్వర్యములు అలా జరుగుతూ ఉంటాయి. సిద్ధులు మాత్రం బుడబుక్కలు అలాగే తెలిసిపోతూ ఉంటాయన్నమాట. ఈయన సిద్ధులు చేస్తాడంటే ఈ కుటుంబంలో ఎవరికి పట్టం లేదా అలా అయితే నేను శాంతి చేస్తానంటాడు. వాడేదో కొంత బియ్యము నువ్వులు హోమము ద్రవ్యములు కందులు పెసలు ఇవన్నీ తెప్పిస్తాడు. కోడి పెట్ట టైం పెంచే దానాహోరా హోరీ చేస్తాడు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు, చేశాడనేటువంటి వస్తువు మాత్రం మిగులుస్తుంది. కనుక ఈ సిద్ధులకి ఎన్ని ఐశ్వర్యములకి తేడా బాగా గుర్తుంచుకోవాలి. ఐశ్వర్యములు వాడికి కూడా తెలియదు, వాడు వచ్చేటం వల్ల ఆ కుటుంబంలో అలాంటి మార్పు వచ్చింది అనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విని గమనిస్తానుకుంటాను, కానీ వాడికి తెలియదు. మనదే మనం వెళ్ళటం వల్ల ఎందుకు జరుగుతుంది, భగవద్ అనుగ్రహం వల్ల జరుగుతుంది అని అంటాడు. కానీ సత్యం అది ఒక్కటే. చెడిపోయేవాడు మీరు వచ్చిన వెళ్ళినప్పటి నుంచి మాకు బాగుందని అంటే నిజం అనుకుంటాడు. చూసారా, మన పరీక్ష చేయడానికి భగవంతుడు ఏ రకంగా ఉంటూ ఉంటాడో, సిద్ధులు ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు పరీక్షల్లో పడిపోతూ ఉంటారు. మాకు పిల్లలు లేరండి అని అంటారు, అంటే పూజలో కూర్చోండి అని అదే బొట్టు పెట్టాం. తర్వాత వచ్చి వచ్చే సంవత్సరం 13 నెలలు అయిన తర్వాత కొడుకు పుట్టాడని ఎత్తుకొస్తారు 14 నెలలు. సిద్ధులు ఉన్నటువంటి వాడు ఏమనుకుంటాడు, మనం తీర్థం ఇచ్చి కుంకుమ పోషడం వల్ల కొడుకు పుట్టాడు అనుకుంటాడు, తాయిత్తు ఇవ్వటం వల్ల. ఐశ్వర్యములు ఉన్నటువంటి వాడికి ఏం తెలుస్తుంది రహస్యం, వాడికి కొడుకు పుట్టబోయే ముందు 13 నెలల దగ్గర ముందు మన దగ్గరికి వచ్చారని తెలుస్తున్నారు. ఒకటే రహస్యం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే రహస్యం, శిష్యుడి దగ్గరికి వెళ్ళినా అదే రహస్యం, మహానుభావుడి దగ్గరికి వెళ్ళినా. మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జబ్బు తగ్గిందంటే అర్థం, జబ్బు తగ్గబోయే ముందు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనేది రహస్యం. అది ఏ డాక్టర్ తెలుస్తుందో వాడి నిజమైన డాక్టర్. చూసారా, మందుల వల్ల డబ్బులు తగ్గాలంటే అందరి డాక్టర్ల వల్ల అన్ని డబ్బులు తగ్గి ఉండాల్సింది. మందుల వల్ల డబ్బులు ఏనాడు తగ్గవు, అది సత్యం, దాని లేశం కూడా దాంట్లో లేదు. అయితే ఎందుకు అంటే లోక వ్యవహారం ఊహను వాడు ఫూల్ చేసుకుంటూ ఉండేందుకు ఆ రకమైనటువంటి నటన మొదలైనటువంటిది మనమే సెల్ఫ్ స్టైల్డ్ గా పెట్టుకుంటాం కనుక దాన్ని తొలగించుకోలేం. వీటిలో కూడా అంతే కనుక అప్రయత్నంగా జరుగుతుంది. జరిగినప్పుడు ఏమంటే మాకు 13 మాసాల లో కుమారుడు కలిగాడు అంటే అది కాదు ఆయన, నువ్వు కుమారుడు కలగబోయే ముందు 13 మాసాల ముందు నా దగ్గరికి వచ్చావు అంటే సత్యం వాడు అక్కడే గ్రహిస్తాడు. ఏది ఐశ్వర్యములు ఉన్నవాడు, శుద్ధులు ఉన్నటువంటి వాడు సత్యం గ్రహించడు. నా తర్వాత 5-6 గురికి కూడా చెబుతాడు, నా దగ్గరికి వచ్చేలాక వాళ్ళకి 13 నెలల్లో కొడుకు పుట్టాడు, కావాలంటే మీరు కూడా వచ్చేయాలండి, పిల్లలు లేని వాళ్ళంతా వచ్చేది ఎవరు పుడతారు, పుట్టవాళ్ళకి పిచ్చా. ఈ రెండు మనం ఆ మోటార్ సూత్రం కైవల్య పదంలో చదువుకున్నప్పుడు చాలా ఒడి దగ్గర జాగ్రత్తగా చదువుకోవాలి. పెద్దలు ఇది తెలిసినటువంటి వారే వినయ విధేయతలతో జాగ్రత్తతో మెలుగుతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి చాలా మంది తాంత్రికులు వచ్చారు, ఆయన జీవితం మీరు చదివినట్లయితే తెలుస్తుంది. చదివితే ఇవన్నీ మీరు ఎందుకు చేయటం, మీరు ఈ స్థితులు దాటారు కదా అని అడిగాడు ఒక ఆయన. ఇది పూజ రోజు నిత్యార్చన అవన్నీ చేస్తుంటే ఈ విగ్రహాలకు పూజ చేయవలసినటువంటి స్థితిలో మీరు లేరే ఇది దాటారు కదా అంటే తాను దాటాను అనుకుంటున్నాడు పూర్వం, ఈయన దాటాడని అనుకున్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు దాటాడనో కానీ నేను దాటలేదని. దాంతో ఆయనకి పట్టిన జ్ఞానోదయం అయింది. అయి అమ్మవారు కాళికది ఒరే నువ్వు ఇంకా పూజ చేసుకోరా అని వాడికి చెప్పినట్టు తెలిసి తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ రామకృష్ణపురం నుంచి చెప్పాడు, ఒకవేళ మనం స్థితి పొందినా మన కోసం కాదు ఇది చేసేది, తన కోసం చేసేవాడు పశువు, ఏది దైవ పూజ కానీ ఏమన్నా మొదలైనటువంటి, నాకు ఆయుష్యం, నాకు ఆరోగ్యం, నా పరీక్ష పేస రావాలి, నాకు సీట్ రావాలి, నాకు ప్రమోషన్ రావాలి, వాడు తమోగుణ పూజించుకునేటువంటి వాడు. ఎందుకంటే వాడి మార్గంలో పెడుతూ ఉండగా వీడికి ఏం కావాలో వస్తాయనేటువంటి సత్యం తెలియనటువంటి వాడు పూజ అనర్థం, అది తమోగుణ పూజ అవుతుంది. అందుకని సరైనటువంటి మార్గంలో వెళ్లి పెడుతున్నటువంటి వాడు పూజ చేసే స్థితి దాటాము అనేటువంటి, ఇంకా విగ్రహారాధన మనకెందుకు, ఈ దేవాలయాలు మొదలైన ఒక లెవెల్లో వాళ్ళకి అనేటువంటి అజ్ఞానం రాదు మళ్ళీ. ఎందుకంటే జ్ఞానంలో పడ్డాక అజ్ఞానం మళ్ళీ ఎలా వస్తుంది, ఒక లెవెల్ దాటిన వరకే కానీ ఈ విగ్రహాలు మొదలైనవన్నీ జ్ఞానయోగంలోకి వచ్చిన వాడు విగ్రహాలు అక్కర్లేదనేటువంటి మళ్ళీ అజ్ఞానం, కరుడు కట్టిన అజ్ఞానం అది, అందులో పడ్డ మళ్ళీ. ఎందుకంటే తను లెవెల్ దాటాడు అనేది అజ్ఞానం కాదు,
లెవెల్ దాటడం జ్ఞానం కానీ లెవెల్ దాటాను అనేటువంటి భావం అజ్ఞానం ఎప్పుడు కూడా అది ఆ తేడా తెలుసు. అందుకని ఆయన చెప్పాడు రామకృష్ణపురం మనం ఈ పూజ అర్చన మొదలైనటువంటి ఒక నిజంగా మనం దాటామైన నిజమైనప్పటికీ నలుగురు మన చూసి వాళ్ళు కూడా చేసుకుంటాం కోసం మనం చేస్తూ ఉంటాం అది కూడా ఉన్నది కదా ఉన్నది అనేటప్పటికి అప్పటికి అవతలైన జ్ఞానం. అయితే రామకృష్ణ పరమహంస దక్షర్లేదన్నమాట నలుగురు కోసం చేసుకున్నాడు అని అంటే ఇంకా జ్ఞానం అజ్ఞానం పోలే మళ్ళీ అది కూడా పోగొట్టాడు ఆయన. రామకృష్ణ పరమహంసకి అక్కర్లేదని అనుకోబోతు నువ్వు అడిగిందా నేనే సమాధానం చెప్పా కానీ నాకు కావాల్సే నేను చేసుకుంటున్నాను నాకెందుకు కావాలంటే వీళ్ళందరి కోసం కావాలి నేను చేసుకున్నానని చెప్పాడు. ఆయనకు అజ్ఞానం పోయేటప్పటికి 3 మాసాలు పట్టింది. రామకృష్ణ పరమహంస ఉంటే వాడి దగ్గర 3 మాసాలు పట్టిందంటే మీరు నేను ఎక్కడుంటాం అంటే కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఈ విగ్రహారాధన కానీ పూజ కానీ షోడశోపచార పూజ కానీ ఇది స్థూలం అని ఇది కాదు సూక్ష్మ పూజ ఒకటి ఉంటుందని బహిష్పూజ అంతర పూజ అంటే ఇవే అని ఇలాంటి దురభ్యాసాలు చాలా ఉంటాయి. మనకి ఒక స్థితి వచ్చే వరకు పూజ అవసరమని ఆ పైన పూజ అక్కర్లేదని ఇలాంటి చాలా అప్రతిష్ట అవకరమైనటువంటి మ్లేచ్ఛప్రాయమైన అభిప్రాయాలు ఉంటాయి. మరి అవన్నీ వదిలిపోయే వరకు కూడాను పెద్దలు చెప్పినటువంటి మార్గంలో మనం పట్టడానికి అభ్యంతరాలు ఉంటాయి. భగవద్గీత చదువుకుంటున్నామని అనుకోవచ్చు, పతంజలినే చదువుకుంటున్నామని అనుకోవచ్చు, పెద్దలు ఋషీంద్రులు చెప్పినటువంటి వాక్యాలే మనం చదువుకుంటున్నామని అనుకోవచ్చు, కానీ ఇందులో కొన్ని కొన్ని ఒక లెవెల్ దాటేవరకే అనేటువంటి అజ్ఞానాంధకారం మనకు పోయే వరకు ఆ ఋషులు చెప్పినటువంటి వాక్యాలు మనకు బోధపడదు. అంటే సెల్ఫ్ కన్సీట్ అండ్ ఈగో ఉంటుంది అనమాట. ఒక లెవెల్ దాటిన తర్వాత ఇది మనకు అక్కర్లేదు అనేటువంటి, ఒక లెవెల్ దాటడం నిర్ణయించేది మనం కాదు అని తెలియదు తెలియదు. ఎవరు సర్వాంతర్యాన్ని కానీ లెవెల్ దాటడం నిర్ణయించేవాడు మనం కాదు. మనం నిర్ణయించడం కనుకైతే మనకి మనం నిర్ణయించుకుని అక్కడికి ఆగం ప్రతివాడికి నిర్ణయించడం మొదలు పెడతాం. వీడు దాటాడు వీడు దాటలేదు అని దాంతో ఏమైపోతుంది అంటే మామూలుగా ఎవరికి సాధన మొదలెట్టకపోయినటువంటి స్థితి కన్నా నీచులుగా దిగజారిపోతాం. ఇది మనుషులకి మార్కులు వేయటం మొదలెడితే మనకి యూనివర్సిటీ అయిపోతుంది కానీ మనకి యోగం ఉండదు. అక్కడ యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీస్లోనూ ప్రిన్సిపల్ అదే సూపరింటెండెంట్ ఆఫీస్లోనూ ఏముందో అవే ఉంటాయి కానీ మనకి ఇంకా యోగాభ్యాసానికి సంబంధించిన ఏమి ఉండవు. వీడికి ఇన్ని మార్కులు వీడికి ఇన్ని మార్కులు ఉంటాయి. అందుకని ఈ మొదటి సూత్రం వీళ్ళ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చెప్పారు చెప్పి మనుషులు ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే సిద్ధులు మొదలైనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, అలా అక్కర్లేకుండా తన కర్తవ్యంగా తాను చేసేటువంటి సదారాధన చేసుకుంటూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశుల రూపంలో ఉన్నటువంటి అంతర్యామిని చూడటం చేతనయ్యి ఆ కన్ను తెరుచుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఐశ్వర్యములు వాళ్ళ ద్వారా పనిచేస్తూ ఉంటారు. ఈ స్థితి నుంచి ఈ స్థితి లోపల కొన్ని లక్షల స్థితులు ఉన్నాయి. ఈ స్థితులలో ఒక స్థితి నుంచి ఒక స్థితికి మార్పు రావడం అనేటువంటిది యోగాభ్యాసం, దాంతో భక్తి జోడించడం, అంతర్యామి సాధన, మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశుల్లోనూ మనుష్యులలోనూ సజీవ విగ్రహములను చూసి అర్చన చేయడం, ఇది చేతనైతే సాధ్యమే కానీ ఇంకో దానివల్ల రానేది. ఒంటరిగా గదిలో కూర్చుని నేను కొండలు నేను పైకి లేవబడతానంటే ఎవరికి లేవలేదు, ఉట్టి చూటా కబుర్లేవన్నీ కూడా. ఎంత గట్టిగా కళ్ళు మూసుకుంటే అంత యోగాభ్యాసం వస్తుంది అనేటువంటి గుడ్డితనం వస్తుంది, కానీ కళ్ళు మూసుకుంటే యోగాభ్యాసం కాదు. అందుకని ఈ ఋషులందరూ మెరుగుండి జాగ్రత్తగా అని మనకు చెప్పారు. కన్ను తెరిచి అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామిని చూడటం కోసం చేసే సాధనలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఒక రోజున సుఖం కలిగినటువంటి రోజున మనకి గర్వం కలుగుతుంది, కష్టం కలిగినటువంటి రోజున ఎడతి వాళ్ళలో దుష్టుడు కనిపిస్తాడు. ఈ రెండూ నశించడం కోసం మనం చేసేటువంటి సాధన కానీ ఇంకో దానికోసం కాదు. అంటే మనకు సుఖం కలిగినప్పుడు, మనకి సంతోషం కలిగినప్పుడు మనకి యోగ సిద్ధి వచ్చింది అనేటువంటి పశువాసు ప్రాయం పోవాలి. మనకు కష్టం కలిగినప్పుడు ఎడతి వాళ్ళలో దుష్టుడు కనిపించడం అనేటువంటి దుర్బుద్ధి పోవాలి. ఈ రెండూ పోయిందాక సాధన చేయాలి. పోయిన తర్వాత ఏం చేయాలి? పోయిన తర్వాత అదే సాధన చేయాలన్నాడు భగవద్గీత. ఆరురుక్షోర్మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్యతశ్చైవ శమకారణముచ్యతే. యోగాభ్యాసానికి ఆరోహణం చేస్తున్నవాడు అదే కర్మాచరించాలి, ఆరోహణ చేసినవాడు అదే కర్మాచరించాలి. ఎందుకు చేయాలంటే ఆరోహణ చేస్తున్నవాడు తను పొందవలసినటువంటి స్థితి కోసం చేయాలి, ఆరోహణ చేసినవాడు ఆ స్థితి నుంచి భ్రష్టు పట్టకుండా చేయాలి. అంటే
ఏ స్థితిని పొందాడో ఏ పని చేసి వాడు ఆ పని మానేస్తే ఆ స్థితి నుంచి పడ్డం. మనం ఇప్పుడు పాతికేళ్ళు సాధన చేసాం, ఇంకా మనం ఓ లెవెల్కి వచ్చేసాం, సాధన అట్టగే ఉంటుందంటే ఎందుకు ఉండదు పోతుంది. అది ఎట్లాంటిదంటే 150 మైళ్ళు డ్రైవ్ చేశాం కదా కారు, ఈ 5 నిమిషాల్లోనూ కారు డ్రైవ్ చేయకుండా పడుకుని నిద్ర అవుదామంటే దయచేసి దేనికి డిక్కి చేసుకుంది. మనం 150 మైళ్ళు డ్రైవ్ చేశాం కనుక ఈ 5 నిమిషాలు డ్రైవ్ చేయకుండా స్టీరింగ్ పట్టుకోకుండా నడుపుదాం అనేది మాత్రం అబద్ధం. ఏ నిమిషంలో డ్రైవ్ చేయకపోతే ఆ నిమిషంలో క్రాష్ అయిపోతుంది కారు, తుంపులు అయిపోతాం మనం. అంచేత కొన్నాళ్లు చేశాం కాబట్టి ఒక లెవెల్ వచ్చింది అని అనుకునేటువంటిది చాలా సౌండ్ రిలీజ్ అయినటువంటి అభిప్రాయం. అది అది ముందు మోసాలకించుకోవాలి లోపల లెవెల్ ఇవ్వాలి అవసరం చిన్నది ఒకటి అయ్యేది వాడిదే దాంట్లో ఉన్న తర్వాత చూస్తున్నాడు. ఈ మార్పులు రావటాన్ని గురించి ఇంకోటి చూస్తున్నాడు ఇక్కడ 2వ సూత్రం అది రాసుకోండి. ఇది సూత్రం జాత్యంతర పరిణామ ప్రకృతి చాపూరా. జాతి అంతర పరిణామ ప్రకృతి ఆపూరా, ప్రకృతి ఆపూరా అంటే ప్రకృతి పరిపూర్తి యగు వరకు కలుగున్నది. జాతి అంతర పరిణామం, జాతి యొక్క అంతర పరిణామం అంటే మరి ఒక జాతిలోనికి పరిణమించుట. మనం ఎప్పుడు కూడాను ఇవాళ ఒక జాతి మనిషిగా పుట్టాం. జాతి అంటే భారత జాతి లేక బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, తెల్ల జాతి, నల్ల జాతి ఇవి కావు. జాతి అంటే పుట్టక అన్నమాట. ఒక పుట్టక పుట్టాం మనం. ఏదో ఎదటి వాళ్ళు మాట్లాడితే నాకు ఓలాగా అర్థం అవుతుంది, మీకు ఓలాగా అర్థం అవుతుంది. తాను మాట్లాడితే నేను మాట్లాడితే ఎదటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని ఆలోచించకుండా మాట్లాడతాను. మీరు మాట్లాడితే ఎలాగో అది ఎదటి వాళ్ళకి బాధ కలుగుతుందా ఈ మాట అని మీరు మాట్లాడతారు. అంటే మీ జాతి అది, జాతి అంటే జన్మ పుట్టుక, నా జాతి ఇది అంటే మీ పుట్టుక అది, నా పుట్టుక ఇది, జాతి అంటే అర్థం అది. అందులో మార్పు మీరు కట్టికి పెట్టుకున్నా, సైకాలజీ చదివినా, చదివించినా, పుస్తకాలు చదివించినా, పరీక్షలు పాస్ అయినా పుట్టుకున్నా రాదు. పుట్టి దేంతో పుట్టాడో దాంతోనే ఉండిపోతాడు, దాంతోనే చూస్తాడు, యోగాభ్యాసం చేస్తాడప్ప అది చెబుతున్నాడు. మార్పు 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 అంటున్నారే, మార్పు అనేది పిహెచ్డీ పాస్ అయినా చిన్నప్పుడు వాడెవడం అంటే చిన్నప్పుడు జబ్బులు కొట్టడం అనమాట అనుకోండి. పిహెచ్డీ పాస్ అయిన తర్వాత జబ్బులు కొట్టడంలో పిహెచ్డీ అవుతాడు, జబ్బులు కాకుండా వాడిని వీడి బిజినెస్ లో అవి ఆస్తులు కొడతాడు. అంటే కన్నా పెరుగుతుంది తప్ప అంతకంటే ఇంకేం అవ్వదు. చిన్నప్పుడు అబద్ధాలు ఆడటం అలవాటు అనుకోండి, పుట్టుక చేతనే అది పోగొట్టడానికి కోసం అబద్ధం ఆడరాదు అని చదువుకుంటే ఏం లాభం లేదు. పిహెచ్డీ పాస్ అయ్యేటప్పటికి ఈ చిన్న చిన్న అబద్ధాలు ఆడటం మానేసి మొత్తం జీవితం మొత్తం మీద అందరి మీద పనిచేసేటువంటి అబద్ధాలు పెద్దపన్నాలు ఆడటం మొదలయ్యాడు. అంటే అర్థమేంటి, పుట్టుక చేత ఏ లక్షణం అయితే ఉన్నదో ఆ లక్షణం పుడకలతో కానీ పోదు, ఇట్లా ఈ విద్య అవుతూ ఉంటే తప్ప అక్కడ దాకా. ఎందుకంటే భౌతికం పండ్ల రసం తాగండి అన్నారు ఇద్దరు రోగుల్ని డాక్టర్. వీడు తాగితే వంట పడుతుంది, వీడు తాగితే వంట పడదు. ఏ అదే పండ్ల రసం కదా, అవునా కదా, ఏమండి పోనీ పాలగూడ తాగండి అన్నాడు. వీడు తాగుతున్నాడు మొహంలో నిగనిగ వచ్చి వాడు తాగుతున్నాడు అలాగే ఉంది. కొన్ని గుడ్డు కూడా తాగలే, ఎన్ని తాగినా వాడు అలాగే ఉన్నాడు. వీడు మార్పు వస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఆహార పదార్థములు వినియోగపడునట్టి శరీరతత్వం పుట్టుక చేత వీడికి ఇవ్వబడ్డది వాడికి ఇవ్వబడలేదు. ఏమి లాభం లేదు, మొత్తుకుని లాభం లేదు. మందు పుచ్చుకున్న లాభం లేదు, స్థానికులు మొదలైనటువంటి ఇచ్చిన లాభం లేదు. పొలమో కార్డు కాడో పొలం పెద్ద పెద్ద స్థానికులు అనమాట, ఫాస్ఫోలిస్టిన్, ఫాస్ఫోమిన్, సరడాల్ సరడాల్ 7-8 రకాల టానిక్లు. ఏ ఎన్ని పుచ్చుకున్నా పుచ్చుకున్నావు పుచ్చుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. వీడివి కావు, వీడివి వీడివి ఎందుకని శరీరం జాతి వేరు. అది జాతి అంటే అర్థం అది కానీ ఒక దేశానికి సంబంధించిన జాతి అని కానీ తెల్ల జాతి నల్ల జాతి అని కానీ పొలం అని కానీ అది కాదు అర్థం. పుట్టుక అన్నమాట జాతి. మనకి వెనకటి వాళ్ళు వస్తున్న కథ చెబుతారు, పాపం ఒక రాజుగారికి చాలా కాలం పిల్లలు లేక
దాదాపు 60వ సంవత్సరం వస్తూ ఉండగా భార్య గర్భవతి అయింది. చాలా సంతోషపడ్డారు. ఇద్దరు కొడుకులు పుట్టారు. కవలలు పుట్టి జ్యోతిష్కులంతా లెక్కేసి వాడు ప్రమాణం చక్రవర్తి అవుతాడన్నారు, రెండో వాడు ఇంకో రాజు అవుతాడన్నాడు. అందరికి పంచసాపులు బంగారం కన్ఫర్మించారు. చెప్పితే ఒక జ్యోతిష్కుడు మాత్రం మాట్లాడలేదు. ఏమండి తమరంటే నేను అసత్యం చెప్పను అని చేత నన్ను అడగండి అన్నట్టు. అలాగే కాదు, అసలు ఇక్కడ సత్యమే కావాల్సింది, అసత్యం ఎవరికి రామ్ డూమన్ అడిచేటికి. అయితే మీరు తక్కువ వీటి చూస్తారు వినండి. ఇందులో పెద్ద కొడుకు దొంగ, చిన్న కొడుకు పెద్ద కొడుకు పుట్టుక చేత మూర్ఖుడు, చిన్న కొడుకు దొంగ పుట్టుక చేత. ఈ రెండు వీళ్ళని మొహన వాతలు పెట్టినా మారవన్నారు. రాజు చాలా చిన్నుడు అయిపోయినాడు. వీడికి ఒక పంచ కూడా సన్మానం చేయలేదు. లేచి వీరికే కాల్ కడుచుకుంది. వీరికి అడిగి పండుతుంది అంతే కదా. గవర్నమెంట్ లో జరిగే సన్మానాలు ఎప్పుడు అలాగే ఉంటాయి కదా. వెళ్ళిపోయేటోటి సరే మీరు దుఃఖపడకండి రాజా, నేనున్నాను అన్నాడు ఒక మంత్రి గారు. ఆయన పురోహితుడు మంత్రిని, ఈ పిల్లలిద్దరిని నాకు అప్పచెప్పండి, అయిన తర్వాత 12 సంవత్సరాలు అయిందాక మరిచిపోండి అప్పుడు తీసుకొస్తానన్నాడు. సరే తీసుకెళ్ళాను. ఇద్దరికి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. అయిపోయింది మొదటి రోజు నాకు.